అందరికీ నమస్కారం. మా ఫస్ట్ ఓట్ జనసేన పార్టీకి వేస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను నా ఫస్ట్ ఓట్ని జనసేనకి వేయడానికి ఉపయోగిస్తున్నాను. యువత అంతా కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం జనసేన కోసమే ఉపయోగిస్తానని భావిస్తూ మై ఫస్ట్ ఓట్ ఈస్ ఫర్ జనసేన. నా ఫస్ట్ ఓట్ జనసేన పార్టీకి వేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన. సో యువర్ ఫస్ట్ ఓట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో పవిత్రమైన ఓటు కాబట్టి గుర్తు పెట్టుకుని ఒక మంచి పార్టీ కోసం, మంచి నాయకత్వం కోసం, మీ భవిష్యత్తు కోసం తప్పకుండా మీరు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఇంకా బలపరిచే విధంగా జనసేనకు ఓటు వేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓటు వినియోగించుకోవడం అనేది ఒక ప్రాథమిక హక్కు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం గురించి అంచనా వేసుకొని ఒక మంచి నాయకత్వం కోసం, మంచి పార్టీని కోసం ఓటేయాలనేది యువత ప్రత్యేకంగా భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఓటేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే రాబోయే ఎన్నికల్లో సుమారు 4 లక్షల మంది యువత ఫస్ట్ టైం ఓటర్స్గా చేరుతున్నారు. సో వాళ్ళకు ఒక ప్రధానమైన బాధ్యత ఉంది. అదేంటంటే మన భవిష్యత్తు కోసం, ఒక మార్పు కోసం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఒక ఆదర్శవంతంగా, నిజాయితీగా ప్రభుత్వంలో ఒక మంచి మార్పు రావాలి, స్పందించే మనస్తత్వం ఉండాలి ప్రభుత్వానికి, ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసే విధంగా మా నాయకులందరూ కూడా, జన సైనికులు, వీర మహిళలు క్షేత్రస్థాయి విధంగా పనిచేస్తున్నారు. ఆ విధంగా ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త క్యాంపెయిన్ మొదలుపెట్టాం, మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అని. ఇది తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎంతోమంది ఆకర్షితులై ఒక మంచి నాయకత్వం కోసం ఏ విధంగా యువత ముందుకు వస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఒక మంచి బాధ్యత ఇది. ఆలోచించండి, నిర్ణయించండి, మీ ఓట్ని జాగ్రత్తగా ఉపయోగించండి. ఇది మన భవిష్యత్తు కోసం, ఈ ప్రభుత్వంలో ఒక మంచి మార్పు రావాలనే ఆలోచన ఏదైతే ఉందో మీలో, దాన్ని మన అందరం కూడా హర్షించే విధంగా ఒక మంచి పండుగ వాతావరణంలో మీరందరూ కూడా ఓటు ప్రక్రియలో పాల్గొనాలని, మీ ద్వారా మీ కుటుంబ సభ్యులు, మీ మిత్రులందరూ కూడా మీరు కలిసి జనసేన పార్టీ గురించి, మీ ఓటు హక్కు గురించి, ఒక మంచి అభ్యర్థి గురించి మీరందరూ కూడా ఆలోచించాలని ఈరోజున ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు మొట్టమొదటిసారి తెనాలలో ప్రారంభించుకోవడం నేను కూడా ఎంతో గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది విజయవంతం చేయమని, యువతకు ప్రత్యేకంగా వాళ్ళ చేతిలో మన రాష్ట్ర భవిష్యత్తు ఉంది కాబట్టి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన పార్టీని చూసి ముందుకు నడిచి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్రాన్ని అంధకారం నుంచి మరొకసారి వెలుగులో తీసుకొచ్చే విధంగా వాళ్ళ కృషి వాళ్ళు చేస్తారని మనస్ఫూర్తిగానే కోరుకుంటాను. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.